పేదలకు మెరుగైన వైద్యం అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి ఆళ్ల నాని అసెంబ్లీలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 14,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మారాయన్నారు. క్వశ్చన్ అవర్లో మంత్రి మాట్లాడారు. 26,000 మంది డాక్టర్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేయడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 14,000 మందికి రిక్రూట్మెంట్కి డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ రిక్రూట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పి దాదాపుగా కొంతవరకు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సార్. కాబట్టి దయచేసి సభ్యులకు నేను మనవి చేసేది, ఈ ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ లేకపోతే అది టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అన్ని హాస్పిటల్స్లోనూ కూడా చేశా డాక్టర్ల కొరత, స్టాఫ్ కొరత తీర్చడానికి ఇప్పటికే నోటిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 1-2 నెలల్లో అవి కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తూ ఉందని చెప్పా.